సో అప్పుడు సార్ వాళ్ళ నాన్న దిగులు పడుతూ కిటికీలో చూసి దివానం మీద మంచం మీద కూర్చుంటాడు. ఆయనకి వేసిన పూలమాలలు ఇచ్చిన కానుకలు అన్ని ఆల్లో పెట్టుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కారం చేసి ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాన్నగారు చాలా దిగులుగా ఉంటారు. తండ్రి ఎందుకు దిగులుగా ఉన్నాడో తెలియదు. ఆలోచించి ఆలోచించి నాన్న అడుగుతాడు, మీరు ఇలా దిగులుగా ఉండడానికి కారణం ఏంటి దాన్ని చెప్పండి అని. నీ గురుకులానికి వెళ్ళి నువ్వు సకల విద్యలు నేర్చుకున్నావా? అంటే నేర్చుకున్నాను అంటాడు. అప్పుడు ఆయన మొట్టమొదటి ప్రశ్న వేస్తాడు, ఏ విద్య నేర్చుకుంటే సకల విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం లేదో ఆ విద్య నేర్చుకున్నావా అంటాడు. ఏ విధానాన్ని అయితే అవలంబిస్తే శరీరంలో సంఘంలో ఉండేటువంటి అనేక రుగ్మతలు దారిద్రాలు తొలగిపోతాయి అలాంటి విషయాన్ని నేర్చుకున్నావా అంటాడు. ఏ విద్యనైతే ఇతరులకు బోధించడం సాధ్యం కాదో ఆ విద్యను నేర్చుకున్నావా అంటాడు. ఈ మూడు ప్రశ్నలు వేసిన తర్వాత మనోడి దగ్గర ఆన్సర్ ఉండదు, లేదు నేను నేర్చుకోలేదు అంటాడు. అయితే నువ్వు ఇంకా పండితుడు కాలేదు, నువ్వు ఇంకా నీ విద్యాభ్యాసం పూర్తి కాలేదు, నువ్వు వెళ్ళు ఇక్కడ ఉండడానికి వీర్లేదు అంటాడు. ఏం చేయమంటాను అంటాడు. ఆ విద్యలో నేను నేర్చుకుని అప్పుడు వచ్చి నాకు కనపడు, అప్పుడు నా దిగులు పోతుంది అంటాడు. అప్పుడు ఆయనకి తోటలో ఉండేటువంటి 10 ఆవులను తీసుకుని వెళ్ళి ఆవులను మేపుకురా అని చెప్పేసి పంపిస్తాడు. ఈ ఆవులను తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతాడు. ఆ అడవిలోకి వెళ్ళిపోయి ఆ ఆవుల్ని మేయమంటాడు. ఆ ఆవులు మేస్తుంటే ఆ బండరామికి వచ్చిన ఆ చెట్లను చూస్తూ ఆకులను చూస్తూ అక్కడ ఉండేటువంటి ప్రకృతిని అంతా చూస్తూ తండ్రి అడిగినటువంటి ప్రశ్నలను ఒక్కోటి ఒక్కోటిగా నెమరు వేస్తూ ఉంటాడు. మొట్టమొదటి ప్రశ్న ఏంటి, ఏ విద్య నేర్చుకుంటే ఇంకా ఏ విద్య నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏ సకల శాస్త్రాలు చదవలసిన అవసరం లేదు, ఆ విద్యనే నేర్చుకున్నావా అని తండ్రి గారి మొట్టమొదటి ప్రశ్న. అదే మన గురువు గారు చెప్తూ ఉంటారు, ఏ చదువులు చదివితే ఇంక ఏ చదువు చదవక్కలేదు, ఏ విద్య నేర్చుకుంటే ఇంకేం చేయక్కలేదు, ఏ సాధన చేస్తే ఇంకే సాధన చేయక్కలేదు, అలాంటి సాధన అలాంటి చదువు అలాంటి విద్యని అభ్యసించాలి అని. ఎన్నోసార్లు మన గురువు గారు పితామహ పత్రిజి గారి నోట్లోంచి విన్నాం, అనేక సెషన్లు ఈ మాటలు కూడా మనం విన్నాం. అంటే ఏ విద్యాభ్యాసం చేయాలి, ఏ ఏ సాధన చేస్తే ఇంకా ఏ సాధన చేయాల్సిన అవసరం ఉండదో అలాంటి సాధన చేయాలి, ఏ ఏ శాస్త్రాన్ని చదివితే ఇంకా సకల శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదో అలాంటి శాస్త్రాన్ని చదవాలి. ఏమిటి నాన్నగారు వేసిన ప్రశ్న అని చెప్పేసి అక్కడ కూర్చుని కొండ మీద కూర్చుని ఆ చిన్న బండరాయి మీద తన మీద తనకి జాలి కంటే కంటిలోంచి నీళ్లు వస్తూ అలా శూన్యంలోకి చూస్తూ 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 సడన్ గా నాన్నగారు అడిగిన ప్రశ్న ఏంటి అని చెప్పి కళ్ళు మూసుకుని ఆలోచించడం మొదలు పెడతాడు. ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత కళ్ళు మూసిన వాడు అలా మూసి 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 కూర్చుంటాడు. ఆ లోపలికి ఎప్పుడైతే ఒక్కొక్క అంగుళం ఒక్కొక్క ఇంచు లోపలికి అలా ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుందో అప్పుడు ఏ విద్య నేర్చుకుంటే ఇంకే ఏ సకల శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదో అలాంటి ఆత్మ విద్యలోకి తన అంతర్ముఖ ప్రయాణం జరుగుతుంది. ఆ అంతర్ముఖ ప్రయాణం ఎప్పుడైతే జరుగుతుందో ఆ లోపలికి ప్రవేశించిన తర్వాత సకల సృష్టి రహస్యాలు సకల విద్యలు సకల ఆత్మతత్వాన్ని అనేక జన్మల యొక్క జ్ఞానాన్ని ధ్యానం చేసి అనేక లోతుల్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా గ్రహిస్తాడు. ఈ లోపలికి వెళ్ళి ఆయన గ్రహించేటువంటి గ్రహణం ఎలాగైతే ఉందో వాటిని పొందాల్సినవి ఎలాగైతే పొందుతూ ఉంటాడో అక్కడ జరిగినటువంటి మరొక విషయం ఏంటంటే ఈయన తీసుకెళ్లిన 10 ఆవులు ఆల్రెడీ గర్భం ధరించి అవి బిడ్డల్ని కని మళ్ళీ అవి పెద్దవయ్యి మళ్ళీ అవి కూడా పిల్లల్ని పుట్టి ఈ శ్వేతకేతులకు వచ్చి అమ్మా అని అరుస్తుంటాయి, రానాయన వెళ్దాం రానాయన ఇంటికి వెళ్దాం అని. అవి 100 ఆవులతో వచ్చినట్టు 10-20 ఆవులతో వచ్చినటువంటి శ్వేతకేతు అవి పిల్లలు పుట్టి అవి పెద్దవయ్యి మళ్ళీ పిల్లలు పుట్టి 1000 ఆవులు అయిపోతాయి. అంటే ఎన్ని గంటల సేపు ఎన్ని సంవత్సరాల పాటు తన అంతర్ముఖంలో ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాడో చూడండి. ఆ ఆవులు పిలిచేటువంటి పిలుపులు విని 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 ఒక రోజు కళ్ళు తెరుస్తాడు. ఆ గోమంతంతా చూసిన తర్వాత తనకు జ్ఞానోదయం అయిన తర్వాత
అప్పుడు ఏదైతే తెలుసుకోవాలో ఆత్మశాస్త్రాన్ని ఆత్మతత్వాన్ని తెలుసుకున్న తర్వాత తనలో ఉండేటువంటి అహంకారాలన్నీ కూడా తొలగిపోయిన తర్వాత ఆ ఆవుల్ని తీసుకెళ్ళి తన ఇంటికి వెళుతూ ఉంటాడు. అయితే ఇంతకుముందు వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆర్భాటాలు హంగులు లేవు, భూమి మీద కాలు నిలబడేది కాదు, వేసిన అడుగు వేసినట్టు కాకుండా వేసేవాడు. ఇప్పుడు అలా కాదు, ఆ భూమాత తల్లి మీద కాలు మోపుతున్నప్పుడు ఆ స్పర్శ దగ్గర నుంచి కాలు తీసి గాలిలో ఉన్న స్పర్శ దగ్గర నుంచి ప్రతి దాన్ని అనుభవైక వైద్యంగా భావిస్తూ ఆ నేచర్లో తాదాత్మ్యం చెందుతూ మమేకమై తానే ఒక ప్రకృతిగా ప్రకృతిలో తాను ఒకటిగా సర్వం తెలిసిన సర్వసంగ పరిత్యాగంతో సకల జ్ఞానంతో అన్నీ ఉన్న విస్తర ఎలాగైతే అణిగమణిగి ఉంటుందో ఆ లక్షణాలతో ఆ రూపురేఖలతో ఆ గ్రామంలో ఆవులు మందతో ప్రవేశిస్తూ ఉంటాడు. ఇంతకుముందు జనంలో ఊర్లో వాళ్ళు ఫలానా ఆయన అబ్బాయి శ్వేతగీత వస్తున్నాడు అని ఎవరు అనుకోరు. తన తండ్రి దూరాన్ని చూసి నా కొడుకు సాధించిన విజయాన్ని విజయగర్వంతో వచ్చి స్వాగతం పలుకుతాడు. ఆయన్నే వేదాలలో తత్వమసి శ్వేతకేతో అనేటువంటి పదంతో ఆ తత్ అంటే ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి మహానుభావుడిగా ఆ సత్యాన్ని ఏమిటి ఆ సత్యం, నువ్వు ఈ శరీరం కాదు ఆత్మ పదార్థానివి, అది నీకు తెలియాలంటే నీకు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విద్య అంటే ధ్యాన విద్య. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. నీలోకి నువ్వు ప్రయాణం చేయాలంటే శ్వాసను గమనించాలి, శ్వాస తప్ప వేరే మార్గం లేదు అనే విద్యని అందరికి బోధించి చాలా చరిత్రలో ఒక గొప్ప పురుషుడిగా కీర్తింపబడతాడు. అది శ్వేతగీత యొక్క కథ. ఇది ఊషో ఇండియా మై లవ్ అనేటువంటి పుస్తకంలో చాలా అత్యద్భుతంగా రాస్తారు. సో అహంకారాలు ప్రతి మనిషి దగ్గర ఉంటాయి. బుద్ధుడి కాలంలో కూడా ప్రసేన జిత్తుని ఒకడు ఉండేవాడు. ఆ ప్రసేన జిత్తు గురించి ఊషో చెప్తూ ఉంటాడు, అహంకారానికి మారుపేరుగా ఉంటాడు. ఎంతటి అహంకారం అంటే బుద్ధుడు అనేవాడు అక్కడ ఉన్నాడని తెలిసి ఆ బుద్ధుడిని దర్శించాలని అనేక పర్యాయాలు వాయిదా వేస్తాడు తప్ప ఏ రోజు తన దగ్గరికి వెళ్ళాలని ఈయన సిద్ధపడ్డాడు. ఏదో చెప్తూ ఉంటారు చూసారా, కర్మ కాలితేనే కానీ ఏది ఉండదని. అలా ఆయనకి వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత ఆ భార్య బుద్ధుడి యొక్క ఆదర్శాలని ఆయన సూత్రాలని సత్యాలని నమ్ముతూ ఆ రకంగా అనుకరిస్తూ ఉంటుంది. ఓ రోజు ఎందుకో గౌతమ బుద్ధుడి దర్శనం వెళదామనేసరికి తన దగ్గర రాజ్యాలు అనేక రాజ్యాలు యుద్ధంలో కొట్లాడుకుంటూ ఉంటాయి ఒకే ఒక వస్తువు గురించి. అదే ఆయన దగ్గర ఎన్నో ఎన్నో కాలం నుంచి ఉండేటువంటి అతి విలువైనటువంటి వజ్రం. బుద్ధుడు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రపంచానికి ఆది అయిపోతాడు. అంటే సత్యం తెలుసుకునేటువంటి గురువులకి చక్రవర్తులు కూడా దాసోహం అవడం అంటే ఆనాటి కాలంలో జరిగింది. అలాంటి బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి తన దగ్గర విలువైనటువంటి వజ్రాన్ని తీసుకెళ్దామని తీసుకెళ్తూ ఉంటాడు. ఆ బీరువాళ్ళని తీయగానే భార్య అంటుంది, ఇలాంటి వజ్రాలు ఆయన స్వీకరించరు అని. మరేం తీసుకెళ్దామని అప్పుడు ఆవిడ కొలంలో ఉండే ఒక తామర పువ్వు తీసుకుంటుంది. ఈ తామర పువ్వు తీసుకెళ్దామని సరే ఇద్దరు తీసుకెళ్తారు. బుద్ధుడి దగ్గరికి వెళ్తారు, బుద్ధుడి దర్శనం కోసం వెళ్తారు. కొలువులోకి వెళ్ళంగానే ప్రసేనజిత్ రాజు అనేటువంటి దర్పం అహంకారంతో ముందరికెళ్ళి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నమస్కారం, మీకోసం ఈ కానుక తెచ్చానంటే ఏది అని చూడంగానే కింద విడిచిపెట్టు అంటాడు బుద్ధుడు. అవునులే, ఈయనకి ఈ వస్తువు గురించి ఈ విలువ తెలిసి ఉండదులే అందుకే విడిచిపెట్టు అంటున్నాడు అని బుద్ధుడు చెప్పాడు కదా అని వజ్రానికి కింద వదిలేస్తాడు. వెంటనే భార్య చేతిలో తామర పువ్వు తీసుకుని ఇస్తూ ఉంటాడు, దాన్ని కూడా కింద విడిచిపెట్టు అంటాడు. ఈయన ఇది కూడా ముట్టుకోవట్లేదు అంటే ఏం విడిచిపెట్టమంటా ఉంటాడు, అయితే అది కూడా విడిచిపెట్టు అంటాడు. ఆ పక్కనే ఉన్న సారిపుత్రుడు పగలబడి నవ్వుతాడు, ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు. బుద్ధుడు విడిచిపెట్టమన్నది ఏంటంటే మీకు ఇంతవరకు అర్థం కాలేదు అంటాడు. బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నానంటే ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు మంది మార్పల్లితో అందరితో వస్తాడు ఆయన. అవన్నీ చూసి నిన్ను విడిచిపెట్టమన్నది నీ దగ్గర ఉండేటువంటి నేనే అనేటువంటి అహంకారాన్ని నా అంతటి వాళ్ళు లేడనేటువంటి దాంబికాన్ని విడిచిపెట్టమంటున్నాడు.
మీ దగ్గరుండే వస్తువులు కాదు, అవి విడిచిపెట్టండి అనగానే తనలో, అప్పుడు తనలో జ్ఞానోదయం కలిగి తన దగ్గర ఉండేటువంటి నేను అనేటువంటి అహంకారాన్ని, నా అంతటి వాడు లేడనేటువంటి దర్పాన్ని ఎప్పుడైతే బుద్ధుడి దగ్గర అలా కిందకు వదిలేస్తాడో అమాంతం బుద్ధుడి పాదాలకు నమస్కారం చేస్తాడు. అప్పటి నుంచి బుద్ధుడి యొక్క ఆంతరంగికుల్లో ఆయన కూడా ఒకడవుతాడు. అనేక దేశాలు బుద్ధుడితో పర్యటిస్తాడు, ఎన్నో విషయాలు అందరికీ బోధిస్తాడు. సో విషయం ఏంటంటే ఇక్కడ నాకే తెలుసు నన్ను మించినవాడు లేడు అనేటువంటి ధోరణి ఇప్పుడు అనేక చోట్ల ఉండిపోయింది. తనకు తెలిసింది పై పైన కొంచెం కొంచెమైనా అంతా నాకే తెలుసు, ఇది నా వల్లే జరుగుతోంది, నేను లేకపోతే ఇంకేం జరుగుదు అనేటువంటి పురుషాధిక్యం ఎక్కువైపోయింది సమాజంలో. ఈ అహంకారాన్ని, ఈ దీన్ని పటాపంచలు చేయాలి అంటే కరోనా రావాలి, దానికి ఎలాగో మందు కనబడతారు, దాని తర్వాత విరోనా ఇంకోటి వస్తుంది, దాని తర్వాత ఇంకోటి వస్తుంది. వెరసి సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సరైన జీవిత ఆశయంతో తన జీవిత ప్రణాళికను సిద్ధం చేసుకుని ఆ రకంగా జీవిస్తున్నారో, అలా జీవించే వాళ్ళకి ఎలాంటి ప్రణాళికలు లేనటువంటి వాళ్ళ జీవితాలు అడ్డదిడ్డంగా వీళ్ళకి దారికి అడ్డంగా ఉన్నాయి, అవన్నీ సరిచేయబడాలి. వాళ్ళల్లో ప్రక్షాళన చేసి మార్పైనా రావాలి, లేదా వాళ్ళు ఈ లోకంలో ఉండకుండా ఉండాలి. వెరసి ఈ భూగోళం అంతా కూడా తిరిగి కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరం అయిపోయింది, కలియుగం కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఓ కొత్త యుగం రాబోతోంది, దానికి ఏమైనా పేరు కావాలంటే పాతదే పెట్టుకోండి, లేదంటే మనం తర్వాత పెడదాం, దాని పేరే పెట్టండి పిరమిడ్ లోకం అని. ఆ పిరమిడ్ లోకం అనేది వస్తుంది. ఆ పిరమిడ్ లోకంలో ఉండాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏమిటయ్యా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే, కండిషన్స్ ఏముండవు, షరతులు ఏముండవు. ఇంతకాలం సమాజాన్ని, జనాల్ని పీడించి వాళ్ళని ఎదుగుదలకు ఆటంకం వేసినటువంటి సంస్కరణలు ఏమి ఉండవు. ప్రేమగా ఉండు, మంచిగా ఉండు, అందరితో సఖ్య, ఇలాంటివి చెప్పి 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 విని 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 సమాజం ఇలా అయిపోయింది. నువ్వు స్వతంత్రంగా ఉండు, నువ్వు మనిషిగా పుట్టినటువంటి భూమి పుత్రుడవైతే భూమికి భారం కాకు. భూమికి ఎప్పుడు భారం అవుతాం అంటే, భూమి మీద ఉండాల్సిన, భూమి మీద ఏవైతే సంస్కరణలు ఇంప్లిమెంట్ అవుతున్నాయో వాటిని ఆటంకపరిచేవాడే భూమికి భారం, వాటిని అమలు పరిచేవాడే భూమి పుత్రుడు. ఈ నేచర్ ఎలా ఉండాలి, ప్రకృతి ఎలా ఉండాలి, ఇక్కడ ఉండేటువంటి ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, నాలుగు సామ్రాజ్యాలతో భూమి అలా పుష్కలంగా అలరారుతోంది. అలాంటి భూమాత యొక్క ఉనికిని కానీ, ఆ ప్రకృతి యొక్క సౌందర్యాన్ని కానీ హరించి భక్షిద్దామనేటువంటి వాళ్ళు ఎవరు కూడా భూమి పుత్రులు గారు, వాళ్ళకి వాళ్ళు భూమికి భారం. అలాంటి వాళ్ళు భూమి నుంచి తొలగించేయడం జరుగుతుంది. ఈ భూమాత తన యొక్క శక్తిని, తన యొక్క పౌనఃపున్యాన్ని అత్యంత వేగంగా పెంచుకుంది. దీని మీద ఉండేటువంటి మనుషులలో ఉండేటువంటి శక్తి కూడా అనంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ హైవే ఉంది, ఔటర్ రింగ్ రోడ్డు, 6 లేనర్ రోడ్డు అది. ఆ రోడ్డు అలా కొన్ని వేల కిలోమీటర్లు ఉంది. ఆ రోడ్డు మీద వందల కార్లు ప్రయాణం చేస్తున్నాయి. వెళ్ళే ప్రతి కారు 200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నాయి. ప్రయాణం ఎంత హాయిగా సాగిపోతుందంటే అంత హాయిగా సాగిపోతుంది. కానీ దౌర్భాగ్యం కొద్దీ ఆ మధ్యలో ఒక మారుతి వ్యాన్ వచ్చింది, అదేమో 40-50 కిలోమీటర్ల స్పీడ్ మించి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఆ మారుతి కారు వలన వెళ్ళేటువంటి ట్రాఫిక్ ఎలాంటి ఎంత అంతరాయం ఉంది, చాలా అంతరాయం. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని తోసేయాలి. ఎక్కడికి? పక్కకి. పక్కకి తోసి మరి ఇంకొక కారు వస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? సరే పక్కకి తోసేసి, పక్క తోసి ఏం చేస్తావు దాన్ని? సో మీరు చెప్పినట్టే దాన్ని పక్కకు తోసి డిస్ట్రాయ్ చేసేద్దాం అన్నాడు ఒక ఆయన. సరే తోసేయండి అన్నాడు. సరే తోసేద్దాం అనుకునే టైంలో ఇంకొక ఆయన వచ్చాడు, తప్పు అలా చేయకూడదు, అది దీన్ని తోసేసి కొంత దూరం వెళ్తే ఇంకోటి కూడా ఉంటుంది, అప్పుడేం చేస్తారని అడిగాడు. ఇంకోటి కూడా వస్తుంది, దాన్ని తోసేస్తాం. దాని తర్వాత ఇంకో అంబాసిడర్ వస్తారు, అప్పుడేం చేస్తారు? అది కదలకూడదు కదలదు. సో
ఇప్పుడు ఆ రోడ్డుకి ఒక కెపాసిటీ పౌనఃపున్యం ఉంది. ఏమిటి? ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి కారు 200 కిలోమీటర్లు మినిమం స్పీడ్ తో నడవాలి. దానికి వేరే మార్గం లేదు, దానికి వేరే మార్గం లేదు. ఇప్పుడు ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి వాహనాలన్నిటికీ అదే స్పీడ్ తో వెళ్లే విధంగా ఆ వాహనాలని డెవలప్ చేయాలి. అంటే దాంట్లో ఉండేటువంటి ఇంజిన్ కెపాసిటీ పెంచాలి. దాన్ని నాశనం చేసాడు ఈజీనే, బయటికి తీసుకుని డిస్క్ అంటూ బాంబేసి పోయా. కానీ దీన్ని వేరే మార్గంలో మార్చే ప్రణాళిక ఉందని ఒకడు వచ్చాడు. ఏంటి అంటే దాంట్లో ఉండే కెపాసిటీని మార్చాలి. ఇప్పుడు దాంట్లో ఉండే వాళ్ళ యొక్క స్పీడ్ పెరగాలంటే ఏం చేయాలి? దానికి ఇంజిన్ కెపాసిటీని మార్చాలి. అలాగే ఈ భూమి మీద ఉండేటువంటి మానవులు ఉన్నతులుగా తయారవ్వాలంటే, భూమి మీద జీవిస్తున్నటువంటి భూగోళం యొక్క స్పీడ్ పెరగాలంటే ఏదో 7.5 GHz ఉండేటువంటిది ఏ 14 15 కావాలి అంటే, భూమి మీద ఎనర్జీ ఏం పెంచుతారు? భూమి పైన జీవించేటువంటి జీవుల్లో ఎనర్జీ పెరగాలి. అంటే భూమి మీద ఉండేటువంటి వాళ్ళలో ఎనర్జీ సిస్టమ్ ఉంది, దానికి ఒక ఫ్లో ఉంది. ఆ ఫ్లో ఇప్పుడు ఒక 4-5 మీటర్ల స్పీడ్ ఉంది అనుకోండి, ఇప్పుడు దాన్ని 15 వరకు పెంచాలి. అంటే ఏం చేయాలి? అంటే ఏం చేయాలి? మీలో ఆ శక్తి ప్రవాహం పెంచేటువంటి విద్యని టెక్నాలజీని మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి పంట కాలువలు ఉంటాయి, ఏది మన పొలాలు ఉంటాయి, ఆ పొలాల మధ్యలో చిన్న చిన్న బోదులు అంటారు దాన్ని, బోదు కాలువ అంటారు. అంటే పంటకి నీరు పెట్టుకునేటువంటి చిన్న చిన్న కాలువలు, ఆ కాలువలో నీరు ఉంటుంది. ఆ నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో ఇంజిన్ పెట్టి నీళ్లు కొట్టారనుకోండి, ఫస్ట్ బడాలని 2 కొంచెం నీళ్లు పడంగానే ఆ నీటి వేగం ఎలా పెరుగుతుంది? ఆ పెరిగిన తర్వాత నీటి వేగం మళ్ళీ ఏమైనా తగ్గుతుందా? అదే వేగం ఆ నదికి వచ్చేస్తుంది. అలాగే మన శరీరంలో ఉండేటువంటి శక్తి ప్రవాహాన్ని పెంచుకోవాలంటే మనిషి లోపలికి ప్రయాణం చేయాలి. లోపలికి ప్రయాణం చేసి ఎప్పుడైతే అంతర్ముఖుడవుతాడో, తనలో ఉండేటువంటి వేగ ప్రకంపనలు పెరిగిన తర్వాత తనలో ఉండేటువంటి ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. తనలో ఫ్రీక్వెన్సీ మారిపోయింది అంటే వాడు పక్క చూడంగానే పక్కవాడు చాలా నీరసంగా కనబడతాడు. సో నువ్వు చేసిన విద్య వాడికి నేర్పిస్తే వాడు మారుతాడు. అలా ఒకటి నుంచి ఒకడు అలా మారి 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 మొత్తానికి ఈ 40 కిలోమీటర్ల స్పీడ్ లో నడిచేటువంటి ఆ వాహనం 200 కిలోమీటర్ల స్పీడ్ తో నడిచే వాహనంగా తయారు చేసేస్తే ఈక్వలైజేషన్. సో రోడ్డు మీద నడిచేటువంటి వాహనాలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అలాంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు కాబట్టి మధ్య మధ్యలో కొన్ని కొన్ని రిపేర్ చేయాలి. అసలు రిపేరే కానటువంటి వాడిని పక్కనేసేసి వేరే రోడ్డు తయారు చేసి వేరే చోటుకి పంపించాలి. అలాంటి ప్రక్రియలో ప్రక్షాళన అన్ని కూడా జరుగుతాయి. ప్రకృతిని పరిహసించే వాళ్ళు ఎవరు కూడా భూమి మీద ఉండరు, వేరే చోటుకి వెళ్ళిపోతారు. ఈ భూమి పుత్రులతో మళ్ళీ గొప్ప పిరమిడ్ లోకం ఈ భూమి మీద రాబోతోంది. త్రేతాయుగం అయిపోయింది, కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, కలియుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, ధ్యాన యుగం వచ్చేసింది, ఇప్పుడంతా పిరమిడ్ యుగం. సో అందరికి టార్గెట్ ఏంటంటే పిరమిడ్ లోకానికి వెళ్ళిపోవడం. సో ఆ పిరమిడ్ లోకము, పిరమిడ్ యుగం అన్ని నిర్మాణకర్తలు అన్ని బేస్ వేసి పెట్టారు. స్టెప్ బై స్టెప్ అన్ని జరుగుతున్నాయని ఏదో ఒక రోజున ఓ అర్ధరాత్రి ప్రపంచంలో సగం మందికి తెలిసిపోతుంది. మరుసటి రోజు చూద్దాం, ఈ సగం మందికి ఆ సగం మందికి చెప్పేస్తారు. ఆ నెక్స్ట్ డే కల్లా పూర్తి భూమండలం అంతా కూడా ఇదే తేజస్తో ఇదే ఓషస్తో అలరారిపోతూ ఉంటుంది. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఒక కరోనా దెబ్బకి ఇంత వచ్చింది సబ్జెక్ట్. ఏదో మనసు ఎందుకు నాకు అనిపించింది, ఇక్కడ నుంచి అంత మ్యాటర్ వస్తుంది కదా చూద్దామని వేసా, బాణం వేసా. చక్కటి మెసేజ్ వచ్చింది సార్, చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్, ఇది అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా సూక్ష్మలోనే మోక్షం అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ నైస్. ఇంకా ఎవరైనా అడగండి అయ్యా. థ్యాంక్ యూ మధుసూదన్ రావు గారు.
నెక్స్ట్ ఓకే టేక్ సుజాత గారు టేకి సుజాత గారు మాట్లాడండి ఎస్ సార్ నమస్తే మేడం సార్ నమస్తే సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం మైక్రోఫోన్ దగ్గర పెట్టుకోండి నమస్తే మేడం నమస్తే అండి హలో వాయిస్ వస్తుందా వస్తుంది మేడం వస్తుంది కంటిన్యూ చేయండి ఓకే ఓకే సార్ నిన్న హాస్టల్ ట్రావెల్ చెప్పారు కదా మీరు ఆ హాస్టల్ ట్రావెల్ చెప్పారు కదా నిన్న నైట్ ఫస్ట్ సెషన్ సెకండ్ కూడా చేస్తాను బట్ నాకు అవ్వట్లేదు సార్ రిలీజ్ అవ్వట్లేదు బాడీ ఏం అవ్వట్లేదు ఇంకా అలాగా అలా కాన్షియస్ లోనే ఉంటున్నాను బాడీ హాస్టల్ బాడీ రిలీజ్ అవ్వడం లేదు మీరు చెప్తున్నారు కానీ నాకు ఇంకా అలా కాన్షియస్ లోనే నాకు అన్ని అలా తెలుస్తానే ఉంటున్నాయి అంతే మేడం మీకు రెండు రోజులు గ్యాప్ ఇచ్చా కదా మళ్ళీ రేపు రాత్రి జరగబోతోంది ఇవాళంతా టైం ఉంది మీకు ఏదో చిన్న డెస్ట్ చెప్పాను కదా బయటకు వచ్చేటువంటి దానికి అసలు అది బయటే ఉంటుంది లోపల ఉండదు శరీరంలో మట్టితో పేరుకుపోయినట్టు పాత్రేసినట్టు ఉండదు శరీరం మనకి ముద్దగా ముగ్ధ మనోహరంగా కనబడుతూ ఉంటుంది మీ యొక్క మూడో కన్ను తెరుచుకుని లేదా మీ సూక్ష్మాతి సూక్ష్మంగా చూస్తే శరీరం ఎంత ఉంటుంది తెలుసా అండి ఆకాశంలో సగం ఎత్తుకు వెళ్ళిపోయినంత వైపు శరీరం అయిపోగా అంటే మీరంత సూక్ష్మంగా అయిపోవాలి అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ సూక్ష్మంగా మీరు ఎప్పుడైతే అయిపోతారో శరీరం మొత్తం జల్లెళ్ళ కనబడుతుంది ఆ శరీరం చుట్టూరు ఒక పొగమంచు చుట్టుకున్నటువంటి చిన్న లేరుగా కనిపించేది ఆ సూక్ష్మ శరీరం అలా నెమ్మది నెమ్మదిగా అది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మీకు భయం కానీ మీ రూమ్ లో చిన్న చిన్న అసౌకర్యం కానీ మీరు ధ్యానం చేస్తూ మధ్య మధ్యలో తర్కం కానీ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒక కొబ్బరి పొలానికి వెళ్ళండి ఒక తాటి చెట్టు మీదకి కొబ్బరి చెట్టు మీదకి ఒక ఆయన మట్ట కట్టుకుని ఎక్కుతూ ఉంటాడు ఆ ఎక్కుతూ ఉండగానే చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టు ఎక్కితే ఎంత బాగుంటుంది భలే ఉంటుంది కదా అని కానీ ప్రతి ఒక్కటికి ఆ ఉత్సాహం ఆరాటం వస్తుంది కానీ చెట్టు ఎక్కడానికి మొదలెక్కిన తర్వాత రెండు అడుగులు వేసాడు అనుకోండి మధ్యలో ఎక్కడానికి కాలు జారిపోతే ఏమవుతుంది అన్నటువంటి భయం జీవిత కాలంలో వాడిని చెట్టు ఎక్కనివ్వకుండా చేస్తుంది అవును సార్ ఇంటి ముందర పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఆ కొండ ఎక్కాలని కోరుకుంటుంది ఎక్కుతున్న వాళ్ళని చూస్తే ఉత్సాహం వస్తుంది మధ్యలోకి వెళ్ళి జారి పడితే ఏంటి అని అనిపిస్తుంది అదే సార్ ఆ భయం ఎట్లాగా ఓవర్కమ్ చేయాలి సార్ భయం వచ్చింది అంటే మీరు ఒక్కటే ఆ భయం పోగొట్టుకోవాలి అంటే హాస్టల్ ట్రావెల్ చేయాలి అన్న దాని మీద తపన ఎక్కువ ఉండాలి రెండు ఈ భయం వల్ల నేను ఈ పని చేయలేకపోతున్నాను అని గుర్తెరిగి అలాంటి ఆ భయాన్ని మీ నుంచి వెళ్ళిపోవాలని పదే పదే మీరు దాన్ని శాసించండి ముందు ఈ భయం ఉందని గుర్తించాలి మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో అది మీ నుంచి వెళ్ళిపోతుంది నాతో ఉండదు నీ వల్ల నాకు ఇబ్బంది వదిలేస్తున్నాను అని వదిలేయండి మళ్ళీ మీరు సాధన పూనుకోండి 5 నిమిషాలే చేయండి మీకు కుదరలేదా ఆపేయండి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో రోజు ప్రయత్నం చేయండి అలా ఒకసారిగా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు 2 సార్లు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు 100 సార్లు చేస్తేనే కానీ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు నిరుత్సాహం అనేది పనికిరాదు ఉత్సాహం ఉండాలి ప్రోగ్రెసివ్ ఉండాలి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా మీరు చేసిన దాని మీద మీకు నిరుత్సాహం ఉండకూడదు అసంతృప్తి అసలు ఉండకూడదు ఇవాళ ఎంత బాగా చేశానో తెలుసా రేపు ఇంకా బాగా చేస్తాను ఇవాళ ఎంత తెలుసుకున్నానో రేపు ఇంకా తెలుసుకుంటాను లేదా ఈ రోజుతో అయిపోయిందా జీవితం ఇంకా ఎన్ని వందల రోజులు వేల రోజులు ఉన్నాయో ఎన్ని చెయ్యాలో ఎన్ని చూడాలో ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ ఇన్ని ఉన్నాయి కదా దేనికి నాకు నిరుత్సాహం ఇవాళ కాకపోతే రేపు అనుకునేటట్టు ఉండాలి సార్ ఒకటి ఒక విషయం చెప్తాను సార్ నేను నాకు ఈ హాస్టల్ ట్రావెల్ చేయాలని 1 ఇయర్ నుంచి ఉంది నేను మామూలుగా పిల్లల స్కూల్కి అది వెళ్ళాక మధ్యాహ్నం పూట నేను పడుకుని నేను బుక్ చదివాను సార్ ఆత్మాయణం బుక్ అది చదివాను ఆత్మాయణం బుక్ చదివాను సార్ చదివాక నాకు హాస్టల్ ట్రావెల్ చేయాలనిపించింది
సరే మా మేడం అన్నారు ఎవరి గైడెన్స్ లేకుండా అలా చేయకూడదు వద్దన్నారు. ఒకరోజు ఏం చేశానంటే నేను ప్రయత్నిద్దామని స్టార్ట్ చేసింది సార్. నేను పడుకుని స్టార్ట్ చేశాను, పడుకుని స్టార్ట్ చేసి మొత్తం రిలాక్స్గా అట్లా పడుకున్నాను. అప్పుడు బాడీ అంతా రిలీజ్ అట్లాగా మొత్తం, మేము ఫస్ట్ ఫ్లోరు అట్లా బిల్డింగ్ లోపల నుంచి అట్లా పైకి వెళ్ళిపోయి మొత్తం అంతా ఆకాశం పైన అట్లా తిరుగుతున్నాను సార్. ఇంకా స్పీడ్ అనమాట, విపరీతమైన స్పీడ్ తోటి ఇంకా అట్లా రౌండ్లు వేసేస్తున్నాను అట్లాగా. ఇంకా అసలు నాకు మామూలుగానే బైక్ ఒక 60 దాటిందంటే చాలా కొంచెం భయంగా ఉండేది. ఇంకా విపరీతం అనమాట అండి, ఇంకా చాలా స్పీడ్గా అట్లా తిరుగుతూ ఉంటాను. ఏంటి ఎంత స్పీడ్గా ఇలా తిరిగేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ అలా చూసేసరికి నాకు బుద్ధ భగవానుడు ఇంకా గణపతి మొహాలన్నీ కనిపిస్తున్నాయి అక్కడ. అట్లా కనిపిస్తున్నాయి, అట్లా మొత్తం అంతా చూస్తున్నాను సార్. అలా చూశాను అట్లా కాసేపటికి, చాలా సేపు అయింది సరే ఇంక వెళ్దాం అన్నట్టు అనుకునేసరికి వెంటనే ఇంకా కాసేపటికి నేను బాడీలోకి వచ్చేసాను. ఇది ఒకసారి నేను చేసిన ఎక్స్పీరియన్స్. ఇంకొకసారి చేసినప్పుడు కూడా అట్లాగే బాడీ బయటకు వచ్చింది. బయటకు వచ్చాక నేను చూసుకుని మా ఇంట్లో అంతా తిరిగాను. తిరిగాక నాకు మా విండోకి ఉండే కెట్టెన్ రివర్స్ లో కనిపించింది సార్. నాకు ఏంటి అలా రివర్స్ గా ఉంది అనుకుని తర్వాత ఇంక అట్లా బయటకు వచ్చి భూమి లోపలికి వెళ్ళిపోయింది సార్. భూమి లోపలికి బాగా లోపలికి వెళ్ళాక అక్కడ వాటర్ ఉంది. ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ఆగి వాటర్ మీద కూర్చుని కాసేపు మెడిటేషన్ చేశానండి. నేను కాసేపు మెడిటేషన్ చేసి తర్వాత మరలా పైకి మామూలుగా వచ్చేసాను. వచ్చి మరలా ఇల్లంతా చూసి తిరిగానంతా తిరిగి మరలా కాసేపటికి నేను బాడీలోకి వచ్చేసాను సార్. ఇట్లా నా ఓన్ గా చెయ్యాలి అనుకుని చేశాను సార్. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు నేను చేయలేకపోతున్నాను సార్, బాడీ రిలీజ్ అవ్వట్లేదు. అదే అనుకుంటున్నాను ఎలా వీలవుతుందో అలాగే చేయండి మేడం. ఇంతకు ముందు మీరు ఎలా చేశారో అలాగే చేయండి, ఎలా వీలవుతుందో అలాగే కంటిన్యూ చేయండి, కొత్తగా ఏం చేయకర్లేదు. అంటే మా మేడం అన్నారు మీరు గైడెన్స్ లేకుండా వేరే వాళ్ళకి అలా చేయొద్దు, హైదరాబాద్లోనే ఉంటారు సార్, విజయ రఘు సార్ మేడం అని ఆవిడ దగ్గరే నేను నేర్చుకున్నాను. విజయ రఘు అండి, విజయ రఘు, విజయలక్ష్మి, మల్కాజ్గిరి సార్ మాది. మేడం ఇదేమి బ్రహ్మ విద్యలు కాదు, తత్వ విద్యలు కాదు. ఎవరో గురువు ఉండాలి, ఆ గురువు సమక్షంలో నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి నేర్పే పాఠాలు. మీకు మీరే గురువు, మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరే న్యూటన్ సార్ చెప్పారు సార్, మీరు బయటకు వచ్చేసి న్యూటన్ సార్ చెప్పారు కదా మీరు సింగిల్ గా చేస్తున్నాము భయపడద్దు, మీ బాడీ రిలీజ్ చేశాక వేరే ఆత్మ అంటూ మీ బాడీలోకి చేరదు, ఎందుకంటే కార్డ్ సిల్వర్ కార్డ్ అనేది ఎప్పుడు కనెక్షన్ ఉంటుంది. సో మీరు వెరీ ప్రొటెక్టివ్ గా ఉంటారు, మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా మీరు హ్యాపీగా హాస్టల్ ట్రావెల్ చేయండి అని ఆయన చెప్పిన మెసేజ్లు అవి చాలా విన్నాను నేను. సో అట్లా నేను మోటివేట్ అయ్యి చేశాను అనమాట, చేశాను. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే రావట్లేదు సార్, అంటే అది ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నాను అనమాట. అట్లా ఏం ప్రాబ్లం లేదు, ఆల్రెడీ లేదండి సార్, ఇంట్లో ఇంట్లో అందరూ ఉంటున్నారు కదా సార్, కొంచెం నాకు పీస్ఫుల్ గా అనిపించట్లేదేమో మేబీ. అయితే ఇంట్లో మీకు వాతావరణం బాగాలేదు, ఇబ్బంది. నేను ఇందాక ఇంత ముందే చెప్పాను, మీ ఇంటి పరిసరాలలో మీకంటూ అనువైన ప్లేస్ ఉండాలి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ముందు అయితే స్కూల్కి వెళ్ళిపోయేవారు సార్, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయేవారు, మొత్తం పీస్ఫుల్ గా ఉండేది. ఇంకా నాకు ఎవరన్నా వస్తారు డిస్టర్బ్ చేస్తారని ఒక థాట్ ఆ వాతావరణం వచ్చిన తర్వాత మొదలు పెట్టండి. ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకోవడం ఆ ధర్మం, ఇంట్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చూడడం మీ ధర్మం. అది అవి వదిలిపెట్టేసి రూమ్ లో ఒక్కడిని 2 గంటలు నేను ఉంటానంటే వాడు ఒప్పుకోరు. అవును సార్, అవును. ఎక్కడ వచ్చి మధ్యలో తలుపు తడతారో అని అదొక టెన్షన్ ఉంటుంది సార్, అది దాని వల్ల మేబీ చేయలేకపోతున్నాను. ఇన్ని లోప ఇన్ని రాకపోవడానికి కారణాలు మీ దగ్గరే పెట్టుకుని నాకెందుకు రావట్లేదు అనే ప్రశ్న నాకు సందేశిస్తే నేనేం ఆన్సర్ చెప్పాలి? అంటే మిమ్మల్ని అడుగుతుంటే అనిపిస్తుంది అండి, మేబీ అలా మీ దగ్గర ఉన్నాయి. నేను మీకు నిన్ననే చెప్పాను మీకు రాకపోవడానికి కారణాలు ఇవి ఉంటాయి అని, అవన్నీ ఉన్నాయి మీ దగ్గర, అవన్నీ కరెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ సోమ సుందర్ గారు. ఓకే మేడం, సుజాత గారు ధన్యవాదాలు. థాంక్యూ సార్, థాంక్యూ, వెల్కమ్ మేడం. నెక్స్ట్ మణికంఠ సాయి, సాయి గారు మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ సాయి గారు, సార్ నాది క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మనము ధ్యానం చేస్తా ఉన్నాం కదా, అసలు ఆస్ట్రల్ అంటే ఏమిటి, ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే ఎవరు, కొంచెం అండ్ ఆల్సో ఎందుకు అంత అవసరం
యాస్ట్రల్ ట్రావెలింగ్ కానీ కానీ మనం ధ్యానం చేసుకుంటే సరిపోతుంది కదా అనేది నా ప్రశ్న. వెరీ గుడ్, వండర్ఫుల్ సార్, దట్ ఈస్ ఎనఫ్. డూ యువర్ రెగ్యులర్ మెడిటేషన్, రీడింగ్ ద బుక్స్ అండ్ టీచ్ మెడిటేషన్ టు అదర్స్, దట్ ఈస్ ఎనఫ్. సో ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేయాలి, ఏదో ఒక మాస్టర్స్ కలవాలి, థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలి. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు అదేం రూల్ లేవు సార్. రూల్ ఉందని ఎవరు చెప్పారు? రూల్ అని కాదు సార్, ఇప్పుడు అంటే ఏదైనా మనం సెషన్స్ వింటున్నప్పుడు ఎవరైనా మాస్టర్స్ మాట్లాడుతున్నప్పుడు కాన్సెప్ట్స్ లోపల వస్తుంటే మనకి లోపల నుంచి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. సో మనం ధ్యానం చేస్తున్నాము, సో మనం ధ్యానం చేసుకుంటే పాటు ఇట్లాంటిది ఏదైనా చెయ్యాలా ఆస్ట్రల్ ట్రావెలింగ్ అని? ఎందుకంటే వాళ్ళ ఏ మాస్టర్స్ మాట్లాడినా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి వాళ్ళవి, అంటే మనకి ఇన్స్పైరింగ్ అనిపించి చెయ్యాలనిపిస్తుంది. బట్ ఒక ఒక పాయింట్ ఆలోచిస్తే ఏంటంటే, మనము ఏ లెవెల్లో ఉన్నాం అనేది కూడా చెక్ చేసుకోవడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను సార్, ఇక్కడ నుండి నేను వేరే చోట ఎక్కడో చేసేసేయాలంటే అవ్వదు, అక్కడికి వెళ్ళి చేస్తేనే పని అవుతుంది కదా. సో చెప్పండి, 1 గంట అయిపోయింది రా, భోజనం పెడతానంటే తినకండి. భోజనం టైం 1 గంట కాదు, ఎప్పుడు మీకు ఆకలిస్తే అప్పుడు భోజనం టైం. ఓకే, అర్థమైందండి? అర్థమైంది. సో మీకు ఎవరెవరో శక్తివంతంగా చెప్పారు, ఎవరెవరో చెప్పారు అనేది కాదు, మీకు అనిపిస్తే వాటి మీద దృష్టి పెట్టండి. ఇది నాకు అవసరం లేదు, ఈ జన్మలో అక్కర్లేదు, ఇంత ముందే నాకు అయిపోయినాయి అనిపించే వాళ్ళకి అవేమి అవసరం ఉండదు. తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఇదంతా రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు సార్. మధుసూదన్ రావు గారు కొంచెం వెయిట్ చేయండి, రామకృష్ణ గారు మాట్లాడండి. హలో, హలో, నమస్కారం. కనపడుతుంది సార్? వస్తుంది సార్, మాట్లాడండి. నమస్కారం. అదే రాత్రి మీ సెషన్ లో పాల్గొన్నాను. మీరు ముందుగా చెప్పారు కదా, ఇది మీరు భయపడవద్దు చేయొద్దు అని చెప్పి చెప్పినారు కదా, అది పాల్గొనటానే మీరు గాలి పీల్చడము ఈ బయటికి వచ్చిందని చెప్పడం అప్పటికి భయం వేసింది, వాటి వల్ల మళ్ళా వెనక్కి వెళ్ళిపోయినాను. అంతే, ఆలోచించకూడదు, మళ్ళీ ప్రయత్నం చేయండి. నెమ్మది నెమ్మదిగా ఒక్కో సెషన్ లో ఒక్కో సెషన్ లో భయం అనేది బయటకు పోతుంది. భయం వేసి వెనక్కి వెళ్ళిపోయినా. అదే సార్, నిన్న ఒకటి బయటికి పోయినా సార్. హలో, ఎందుకు అలా ఊగిపోతున్నారు? ఏం లేదు సార్, మొబైల్ సార్. హలో, చెప్పండి. చెప్పండి సార్. హలో, నిన్న బయటికి పోయినా పొద్దున పూట, అక్కడ ఒకటి బోర్డు కనపడింది. ఒక బోర్డు కనపడింది, ఆ బోర్డు మీద శివుని అమ్మబడును అని కనపడింది. శివుని, శివుని అమ్మబడును అని కనపడింది. శివుడు అది ఏంటి, శివుడు అమ్మబడిని ఈడిని రోజు చూస్తానని ఈడ ఏంది ఉన్నట్టుంది ఈ బోర్డు వచ్చింది అని చూసిన తీగ చూస్తే అది తౌడు అమ్మబడును అని కనపడింది. అంటే ఇప్పుడు మనం ఎక్కువ ఈ ధ్యాసలో ఉన్నాం కాబట్టి ఆ విధంగా ఉంటుందని అనుకున్నా. తౌడు అనేదాన్ని శివుడు మాదిరి కనపడింది. శివుడు. ఓకే సార్, నెక్స్ట్. నెక్స్ట్ మధుసూదన్ రావు గారు మాట్లాడండి. అయ్యా శివప్రసాద్ గారు, నాకు ఓషో రజనీష్ గురించి ఇంకా తెలుసుకోవాలని. ఓషో రజనీష్ గురించి ఆయన చెప్పిన సాహిత్యమా లేకపోతే ఆయన చెప్పిన కథలా, ఏం కావాలి? కథలు కొన్ని కథల్లోంచి తీసుకోండి, ఒకటి ఒక భాగం కథల్లోంచి. సాహిత్యమైన పనులు, కథ అయిన పనులు, ఏదైనా పనులు. సరే, ఏం పుస్తకాలు మీరు సార్? ఏం పుస్తకాలు చదివారు ఓషోవి? నేను పుస్తకాలు పర్టికులర్ గా చదువు మామూలు వినటం, ఇట్లా మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు వినటమే తప్ప ఓషో యొక్క ప్రత్యేకత, ఆయన యొక్క తత్వం, ఆయన యొక్క బోధన అవి వినటం తప్ప ప్రత్యేకమైన పుస్తకం అంటూ ఏం చదవలేదు నేను.
అంతే. ఆయన ప్రేమతత్వాన్ని అవి అవి బోధన ద్వారా ఓషో చెప్పేవన్నీ ఎలాగుంటాయంటే సార్, ఓషో చెప్పేవి ఎందుకు అందరికి నచ్చదే, ప్రతి ఒక్కళ్ళు ఓషో చెప్పమని ఎందుకంటారు అంటే సార్, మహావీరుడి గురించి తెలుసుకోండి. మహావీరుడికి జ్ఞానోదయం కలిగిన తర్వాత తన ఆస్తులు అంతస్తులు అందరికి దాన ధర్మాలు ఇచ్చేసి దాన సన్యాసం స్వీకరించి అడవిలోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. దాన్ని దండోర వేస్తాడు. ఊర్లో ప్రకటన ఇవ్వగానే ఆయన దగ్గర ఉండేటువంటి ఆస్తిపాస్తులు కోట్లు రత్నాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇస్తాడు కదా, అందరూ తలోటి పుచ్చుకుని ఎలాగైనా సరే దీని నుంచి బయటపడిపోదామని అందరూ తహతహలాడుతూ ఊరు జనాలందరూ ఆ మహల్ వైపు పరిగెడతారు. అందరూ దారిలో నిల్చుంటారు, అందరికి ఎవరెవరికి ఏం కావాలో ఒక్కొక్కడికి ఇస్తూ ఉంటాడు ఆయన. అలా దాన ధర్మాలు చేసేటువంటి ఘట్టం చాలా స్థాయిలోకి వస్తుంది. ఇంకా చిట్ట చివరి వరకు ఉండేటువంటి వస్తువులన్నీ ఇచ్చేసి ఆయన యొక్క బంగ్లా కూడా ఒక ఎవరికో ధర్మసత్రానికి అన్ని ఇచ్చేసి ఇంక ఏమీ లేకపోతే ఆయన చిన్న కౌపీనం కట్టుకుంటాడు. ఆ కౌపీనం కట్టుకుని దాని మీద చిన్న షాలు ఉంటే షాలు కప్పుకుని వెళ్ళిపోతాడు. మహావీరుడు ఏదో దాన ధర్మాలు చేస్తున్నాడు కదా, అవన్నీ తీసుకుంటే నేను నా జీవితాన్ని నా పేదరికం నుంచి పోగొట్టుకోవచ్చు, దానికి ఎలాగైనా వెళ్ళి ఆయన దగ్గర నుంచి పెద్ద బహుమతి పొందాలి అని చెప్పేసి ఒక కాలు లేని అవిటవాడు తన చక్రాల బండి మీద కర్రను తోసుకుంటూ 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 మహావీరుడు ఉండేటువంటి ప్రసాదానికి బయలుదేరతాడు. కానీ అందరూ చాలా స్పీడ్ గా వేగంగా వెళ్ళిపోతారు కదా, మనోడు ఎలా వెళ్తాడు? సో వీడు వెళ్ళేసరికి అన్ని అప్పటికే పంపకాలు అయిపోతాయి. ఆ పంపకాలు అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఇంకా ఆ మహల్ నుంచి అందరికి వీడుకోలు పడికి అక్కడి నుంచి మహావీరుడు అడవిలోకి వెళ్ళిపోవడానికి వస్తూ ఉంటాడు. సరే, ఊరి ప్రకారం ప్రాంగణం దాటేసిన తర్వాత అక్కడి నుంచి ఎప్పుడైతే అడవిలోకి వెళ్ళేటువంటి మార్గం ఉంటుందో ఆ మార్గం దగ్గరికి ఈ కుంటివాడి బండి మీద తోసుకుంటూ అక్కడ వరకు రాగలుగుతాడు. వచ్చి ఆ మహావీరుడిని చూస్తాడు. కానీ మహావీరుడు ఎలా ఉంటాడు ఈయనకేం తెలుసు, అప్పటికే ఒంటి మీద ఉండేటువంటి పీతాంబరాలని తీసేస్తాడు, అన్ని ఇచ్చేస్తాడు. అన్ని ఇచ్చేసిన తర్వాత ఆయన కప్పుకున్న షాలు ఒకటి ఉంటుంది. ఆ షాలు కూడా రత్నాలు వజ్రాలు వైడూర్యాలతోటి పొదగబడి ఉంటుంది. అప్పట్లో అన్ని కూడా రత్న కంబళ్ళు ఇవే కదా ఉండేవి ఆ కాలంలో. వీడు ఎప్పుడైతే కాళ్ళు పెట్టుకుని అయ్యా నమస్కారం అంటే నేను అవిటి వాడిని అంటే నాకు చిన్న సహాయం చేయండి అంటాడు. ఏమిటి ఆయన అంటాడు, ఇక్కడ మహావీరుడు గారని చాలా దాన ధర్మాలు ఇస్తున్నారంట, ఆయన దగ్గర పెద్ద దానం తీసుకుని నా పేదరికాన్ని పోగొట్టుకుని ఏదైనా చిన్న స్టార్ట్ చేసి నేను హాయిగా బతకాలని కోరుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తున్నాను. అవిటి వాడిని కదా, నాకెవరు సహాయం చేయలేదు, ఇంకా సేపటికుంటే అన్ని దానాలు అయిపోతాయేమో, నన్ను అక్కడికి చేస్తండి అని అడుగుతాడు. అయ్యో నేనేనయ్యా మహావీరుడు, అన్ని దానాలు అయిపోయి ఇచ్చేసి వెళ్ళిపోతాను, లాస్ట్ లో వచ్చేవే సల్లి వచ్చేవి కదా ఉన్నదాంటో పంచుకుందామని ఆయన శాలువా భుజం నుంచి తీసి సగం చించి ఆ ముక్క వడికిస్తాడు. వజ్రాలు వైడూర్యాలు ఉంటాయి, ఇవన్నీ పీకి ఇవన్నీ అమ్ముకున్నావంటే నువ్వే కాదు నీ పిల్లలు, నీ పిల్లల తర్వాత ఇంకో తరం ఇంకో తరం బతకడానికి కావలసినటువంటి సిరి సంపదలు దీని నుంచి వస్తాయి తీసుకో అంటాడు. అది ఇచ్చేసిన సంతోషపడి వాడు వెళ్ళిపోతాడు. మిగిలిన శాలువాని భుజం మీద కప్పుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అలా అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అడవిలో నడుచుకుంటూ తన గమ్యస్థానం ఎక్కడానికి వెళ్ళిపోతూ ఉంటే ఒక ముళ్ళ పొద వస్తుంది. ఆ ముళ్ళ కంచెల నుంచి అట్నుంచి